ప్రతిపక్షం ఉండదు ప్రశిక్ష గుర్తుండదు మనందరినీ బెదిరించి లొగ తీసుకొని డబ్బులకు కేంద్ర ప్రధానికి తీసుకొని పార్టీలను విచ్చిన్నం చేసాం తప్ప నేను ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమంలో చేర్చలేరు. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మొన్న యూపీలో హత్రాస్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినటువంటి దుండగులను గురి తీయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల నడిబొట్టున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరి కార్యక్రమం చేపట్టినాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్టూరు లక్ష్మణ్ కుమార్ గారు తెలియజేస్తున్న సోదరులారా, చాలా బాధాకరం. యూపీ ప్రభుత్వం యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇది ఒక్కటి కాదు, 4,05,685 రేపు జరిగాయి, మన బంగారు జరిగాయి ఆ రాష్ట్రంలో. సాక్ష్యాధారంతో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నాయకులారా, మీరు వస్తారా ముందరికే చెప్పి సవాల్ చేస్తా ఉన్నాను. కేవలం భారతదేశమే కాకుండా ఐక్య రాజ్య సమితి కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇష్యూలో. బ్రిటన్లో అయితే ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ దేశంలో, మన దేశంలో కాదు, ఆ దేశంలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు, బీజేపీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే సిగ్గు లేకుండా హత్రాసులు జరిగిన సంఘటనకు దళిత మహిళకు 9 కిలోమీటర్ దూరంలో ఉన్నత వర్గాల యొక్క మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు, సిగ్గు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యోగి ఎందుకు కాపాడుతున్నాడంటే ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుని యొక్క కొడుకున్నాడు. ఈ యొక్క అత్యాచార సంఘటనలో భారతీయ జనతా పార్టీ నాయకుని యొక్క కొడుకున్నాడు కాబట్టి ఆ కొడుకును కాపాడే ప్రయత్నంలో భాగంగానే మరి కార్యక్రమం చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంతోష్ కుమార్ మరో మాజీ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే మాట్లాడతాడు, పిల్లలను చక్కగా పెంచుకోవాలట, అమ్మాయిలను చక్కగా పెంచుకోవాలట. అరే సిక్కుండాలి నీకు, నీకు కూడా కూతురు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, నువ్వు కూడా అదే విధంగా పెంచుకుంటారా? ఎవరైనా ఈ విధంగా కావాలని ఈ విధంగా పెంచుకుంటారా? మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పి సందర్భం అయితే కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హత్రాస్కు పోయినటువంటి క్రమంలో ఎంత దారుణమైందో, ఎంత అరెస్టులు తీసుకువెళ్ళిందో ఈ సందర్భంగా గుర్తు చేస్తా మీడియా సోదరులారా. దాంతోపాటుగా మొన్నటికి మొన్న హత్రాస్తో జరిగిన పోయే సందర్భంలో కూడా ప్రియాంక గాంధీ రాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ పైన
ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఏవైతే ఉన్నారో ఇష్టాని తోడుగా వారిని నెట్టేయడం జరిగింది, తూగేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇది జరిగినటువంటి రెండు రోజులు నిన్నటికి నిన్న హర్యానాలో కూడా ఒక రేప్ జరిగింది, మధ్యదే ఉత్తరప్రదేశ్లో నిన్నటికి నిన్న మరొక రేప్ జరిగింది. దీనికి అన్నిటికీ బాధ్యత వహిస్తూ మోడీ ప్రభుత్వం కాదు, ఈ యూపీ ప్రభుత్వం యోగి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర సీఎం యోగి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసలు అత్యాచారమే జరగలేదు అని వారిని వారు సమర్థించుకోవడమే కాకుండా అక్కడికి వెళ్తున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ గారిని మరియు ప్రియాంక గాంధీ గారిని పోలీసుల చేత నిరంకుశంగా అడ్డుకోవడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసి ఒక మహిళా నాయకురాలని కూడా చూడకుండా ప్రియాంక గాంధీ గారి కాలర్ కూడా పట్టుకొని వాళ్ళు దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి నైతికంగా బాధ్యత వహించి యూపీ సీఎం గారు వెంటనే రాజీనామా చేయాలి. లేదు అని అంటే వాళ్ళ గవర్నమెంట్ని వెంటనే భద్రత చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలుపు మేరకు అత్యంత అమానుషంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకట మహిళలపై జరుగుతున్న అత్యాచారంలో అత్రాస్ అనే దళిత మహిళపై అమానుషంగా దుండగులు అత్యాచారం జరిపించి చేసి హత్య చేసిన సంఘటనని అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది అత్యాచారం కాదు, ఇది హత్య కాదు అని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులతోని రాత్రి 1 గంట సమయంలో ఆ చనిపోయినటువంటి ఆ సోదరిమణి కుటుంబాన్ని తెలియకుండా ఆ సోదరిమణి కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి ఆ శవాన్ని అప్పగించకుండా జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఉత్తరప్రదేశ్ జిల్లా అధికారులు ఆ అత్రాస్ సంబంధించిన సోదరి దళిత సోదరిమణిని ఏదైతే ధన సంస్కరణలు చేయడం అనేది యావత్ భారతదేశం తలవంచుకునే విధంగా ఈ నరేంద్ర మోడీ పరిపాలన లోపల ఈ భారతదేశంలో మహిళల యొక్క దుస్థితి ఏ విధంగా ఉన్నది, అట్టడుగు వర్గాలకు సంబంధించిన దళిత వర్గానికి చెందినటువంటి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయం లోపల మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, మా నాయకురాలు రాహుల్ గాంధీ గారు ఆ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన అత్రాస్ సంబంధించినటువంటి దళిత మహిళా సోదరిమణి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే యమునా రహదారిపై ఆ వెళ్ళే రహదారిపై 100 మంది పోలీసులను తీసుకొచ్చి త్యాగాల కుటుంబం అటువంటి గాంధీ కుటుంబానికి సంబంధించిన వారసులైనటువంటి రాహుల్ గాంధీ గారిని దళిత సోదరిమణి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే పోలీసు వాళ్ళతో అమానుషంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ మా ప్రియాంక సోదరిమణిని దాడి చేయ నిరసిస్తూ ఇలా మేమందరం జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ భారతదేశంలో ఈ యొక్క మహిళల విషయంలో ఈ విధమైన అమానుషమైన పరిస్థితుల్లో పట ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో హరిత యోగి గారిని భద్రం చేయాలి. ఈ యొక్క సంఘటనకు అత్రస్కు బలిత సోదరిమణి యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి అందరిపై వెంటనే వారిని శిక్షించి ఉరి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.